సంబంధించినటువంటి మనం చాలా సందర్భాల్లో మాట్లాడే మళ్ళీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంతా? ఏంటి డ్యామేజ్ దేని వల్ల జరిగింది? ఈ దుర్మార్గులు చేసిన డ్యామేజ్ కాదు, కట్ట మీద మట్టి అమ్మేసుకున్నారు. 200 కోట్లు సార్, 200 కోట్లు అది, 200 కోట్లు కబ్జాలు, మళ్ళీ ఒక 100 కోట్లు ఏదైతే ఆ రోజున ఆధునీకరణకి రిపేర్స్ అండ్ రెనోవేషన్స్ కి పెడితే దాన్ని కూడా మింగేశాడు. ఇంత మింగాడు కదండి, లక్షల కోట్లు మింగాడు కదా, కనీసం రూపాయి ఇవ్వలేకపోతున్నాడు ఇవాళ. ఓకే మూర్తి గారు, నేను ఇందాక వస్తుంటే ఒకళ్ళు నాకు ఫోన్ చేసి, మేడం డబ్బులు ఊరికే రావు, డబ్బులు ఊరికే రావు అని ఒక పెద్ద ఆయన చెప్తుంటాడు మేడం. ఆయన వచ్చి వాళ్ళు 1 కోటి రూపాయలు ఇచ్చారు, 2 కోట్లు ఇచ్చాడు, 2 రాష్ట్రాలు కోటి ఇచ్చాడు. ఈ దిక్కుమాల వాడికి ఏమైంది మేడం? ఎందుకు మేడం కనీసం 100 లక్షల కోట్లు మింగాడు కదా, దొబ్బాడు కదా, ప్రజలవే కదా, ఎందుకు రూపాయి ఇవ్వలేకపోయాడు? విమర్శలు ఎందుకు? లేదు, నేను ఎందుకు అంటున్నా అంటే సార్, ఇది కోపం సార్. ఒక్కొక్క బోటు మీరు అందరికి 30 టన్లు అన్నారు కాదండి, 40 to 60 టన్స్ ది యావరేజ్ వెయిట్ ఒక్కొక్క బోటు. అలాంటిది నువ్వు అన్ని బోట్లని ఒకటే ఒకదానికి ఒకటి అటాచ్ చేసి, సో దట్ నథింగ్ మిస్సెస్, ఇమాజిన్ అంటే వాళ్ళ కుట్రను చూడండి అక్కడ, సో దట్ నథింగ్ ఇస్ మిస్సింగ్ దేర్ చేసి నువ్వు ఖచ్చితంగా అక్కడ